హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, మీరు విజయవాడలో కానీ లేదా చుట్టుపక్కల కానీ మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నారా? అయితే ఈ సూచనలు మీకోసమేనండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే, ఏ ప్రాపర్టీ అమ్మదలుచుకున్నారు, ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్, తర్వాత మీరు డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా, అపార్ట్మెంటా, ఇండివిజువల్ హౌసా, విల్లానా, లేదా టోటల్ అపార్ట్మెంటా, లేదంటే ఏదైనా కమర్షియల్ స్పేసా, లేదంటే ఏదైనా ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న ల్యాండా, లేదా పాతిల్లా, పత్తిల్లా, ఏదైనా సరే మీరు అమ్మదలుచుకున్నప్పుడు మీ డీటెయిల్స్ మా వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్లకు వాట్సాప్ చేసి సవివరంగా పెట్టగలిగితే మేము మీకు అమ్మే విషయంలో మీకు చాలా తక్కువ టైంలో మేము అమ్మి పెట్టగలుగుతామన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే మాకు అన్ని ప్రాంతాల్లోనూ మాకు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు కాబట్టి, మీ విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద ఒక గ్రిప్ ఉన్న పర్సన్స్ మనకి అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి మీకు తొందరగా ప్రాపర్టీ అమ్మడానికి వీలవుతుంది. అలాగే అమ్మే వాళ్ళకి నా సూచన ఏంటంటే, మీరు కొంతమంది మా అనుభవంలో మేము పొందిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అమ్మేటప్పుడు చాలామంది మార్కెట్లో ఒక ప్రైస్ ఉంటే బియాండ్ ది మార్కెట్ రేట్స్ చాలామంది చెప్పడం వలన మార్కెట్కి 50,000 లక్ష రూపాయలు వేరియేషన్ ఉంటే దాన్ని ఏదో రకంగా మనం మేనేజ్ చేసి అమ్మడానికి అవకాశం ఉంటుంది తప్ప 5 లక్షలు 10 లక్షలు బియాండ్ దట్ లెవెల్ గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, అంటే ఓవర్ వాల్యుయేషన్స్ ఉండి ఉందనుకోండి, దాన్ని అమ్మలేకపోవడం అనే అది ఒకటిను లాంగ్ పీరియడ్ వేచి ఉండాల్సి వస్తుంది. ప్లస్ మనకి తొందరగా మీరు అమ్మలేరు. మీరు జనరల్గా అమ్మదలుచుకున్నప్పుడు క్లియర్గా ఒక వాల్యూయర్ చేతన్నా వాల్యూ వేయించండి, లేదా మార్కెట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అన్నా తీసుకోండి. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కస్టమర్ తెలివిగలవాడు అనేది మీరు నమ్మండి ఫస్ట్. ఎందుకంటే కస్టమర్ ఏం చేస్తాడంటే, 10 ప్రాపర్టీస్ తిరిగి 11వ ప్రాపర్టీ మన దగ్గరికి వచ్చాడు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనకు తెలివైన వాళ్ళు ఎప్పుడు తొందరగా అమ్ముకోవడానికి కారణం ఏంటంటే, ఎందుకని కొంతమందియే బాగా ఎప్పుడు అమ్ముడైపోతున్నాయి, కొంతమంది ఎప్పుడు డిలే అవుతున్నాయి అంటే, వాళ్ళు మార్కెట్కి అనుగుణంగా వాళ్ళ నిర్ణయాలు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు అమ్ముకోవాలనుకుంటే అప్పుడు అమ్ముకోగలుగుతున్నారు. సో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి వాళ్ళు కంటిన్యూస్ ట్రావెల్ అవుతున్నారు. మార్కెట్లో ఒకవేళ అది ఆ ప్రాసెస్లో ఒక్కొక్క చోట 1 లక్ష రూపాయలు 2 లక్షలు 3 లక్షలు కలవచ్చు, ఒక్కోసారి అయిన రేట్ మీద 1 లక్ష 1.5 లక్షల మీద ప్రాఫిట్గా వదిలేసేయచ్చు, కానీ అతను కంటిన్యూస్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ కొత్త ప్రాజెక్టులోకి వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ మేము చెప్పే సలహా కూడా అదేనండి. మీరు జనరల్గా ఏంటంటే, మీకు తెలియదనో లేదా ఇంకోటనో కాదు, మాకున్న అనుభవంలో మేము అమ్మే విషయంలో తొందరగా అమ్మగలుగుతున్నాం కాబట్టి అది ఎందుకు ఇలా అమ్మగలుగుతున్నామో మీకు జస్ట్ నేను షేర్ చేసుకుంటున్నాను. అందుకు మీరు ఫ్లెక్సిబుల్గా ఉన్నారా, అంటే మీరు మీ ప్రాపర్టీ పాతదా కొత్తదా అనేది పక్కన పెడితే, మీరు అమ్మే విషయంలో మీరు మార్కెట్ రేటుకి అంటే ఫ్లెక్సిబిలిటీ, అంటే కస్టమర్ని బట్టి 1 రూపాయి అటో ఇటో చక్కగా నేను ఫ్లెక్సిబిలిటీలతోనే ఉన్నానండి, బార్గెయినింగ్కి రమ్మనండి అనే విషయంలో మీరు కనుక సిద్ధంగా ఉండి, మీది మీ ప్రాపర్టీది క్లియర్ డాక్యుమెంట్ అయి ఉండి, సో మీరు తొందరగా అమ్మి పెట్టమంటే కనుక మీ ప్రాపర్టీ డీటెయిల్స్, సపోజ్ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే ఎంత సేఫ్టీ ఉంది, ఎన్ని గజాలు రాస్తారు, అన్డివైడెడ్ షేర్ ఎంత, ఎన్ని గజాలు రాస్తున్నారు, లిఫ్ట్ ఉందా, కార్ పార్కింగ్ ఉందా, ఎన్ని అడుగుల రోడ్డు, ఏ ఫేసింగ్తో ఉంది, ఏ ఫెసిలిటీస్తో ఉన్నాయి అనే వివరాలు, ఫొటోస్ లేదా వీడియోస్, మీ దగ్గర ఉన్న ఏ డేటా అయితే ఆ డేటా వాట్సాప్ మాకు చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, మేము తక్కువ టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా కొంచెం తక్కువ టైంలోనే మేము అమ్మడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో మీకు మేము ఇచ్చిన సలహా కనుక మీకు నచ్చినట్లయితే, మీ ప్రాపర్టీస్ ఏమైనా అమ్మకానికి ఉంటే మీరు ఈ నెంబర్కి, ఈ స్క్రీన్ మీద కనబడే ఈ నెంబర్కి వాట్సాప్ చేసి వివరాలు మాకు ఇస్తే మీకు మేము అమ్మడంలో మేము మీకు సహాయం చేస్తాం. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మా అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. నేను మీ శివరామ్ ప్రసాద్, సైనింగ్ ఆఫ్. నమస్తే.